हाय फ्रेंड्स, नेम मी राजेश्वरी। वेलकम टू वदिनम्मा चैनल। वदिनम्मा चैनल लो इवाल्टी स्पेशल ब्रेड आम्लेट। ई ब्रेड आम्लेट नी चाला टेस्टीगा एला तयार चेसुकोवालो ई वीडियो लो चूसेयंडि फ्रेंड्स। आम्लेट एंतो फ्लफीगा अलागे एंतो रुचिगा नीस्वासन लेकुंडा मंची टेस्टी तो ई विधंगा ट्राई चेयंडि फ्रेंड्स। इंटिल्लि पादि चाला लाइक चेस्तारंडि। ऑलरेडी मनमु ओक ब्रेड आम्लेट नी चेसामु, अदि चाला सिंपल गा बैचलर्स इंट्लो एमि लेकपोयिना मनं कूडा चाला सिंपल गा इंका टेस्टी तो बल्ले उंटुंदंडी। ट्राई चेयंडि फ्रेंड्स। गिन्ने तीसुकोनी दानिलोकी 3 पच्चिमिरपकाय चीलकिल्नी वेसेसुकोंडी। अलागे ओक पेद्द उल्लिपायनी सन्नगा कट चेसि वेसुकोंडी। कोंचेम कोत्तिमीर अलागे वन टमाटोनी सन्नगा कट चेसि वेसुकोंडी। अलागे 1/2 टीस्पून मिरियाल पोडी, रुचिकि तगिनंत उप्पु, कोंचेम पसुपु, 1 टीस्पून कारम कूडा वेसेसुकोंडि फ्रेंड्स। मीरु तीसुकुने गुड्लनु बट्टि ई इंग्रीडियंट्स अन्नी वेसुकोवालंडि। नेनु इप्पुडु वीटि मुक्कलन्नितिनि उल्लिपायलु उप्पु अन्नी कारमु मसालालु मनकु कलवालंटे मुंदु गुड्डु पगलगोट्टेबोये मुंदुगाने मनं मिक्स चेसुकोनि ई विधंगा కొడుగుడ్ని పగలగొట్టి వేసుకోండి ఆ మిశ్రమంలోకి। అప్పుడే బాగా కలుస్తుంది ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా। అరే ఈ గుడ్లకి తొందర ఎక్కువ, నేను ముందు పగలుతాను అని చెప్పి తొందర పడుతున్నాయి। 1/1 పగలగొడతాం కదా, ఎందుకు వీటికి తొందర? ఎటు మనం పగలగొట్టేస్తాం, ఎటు వీటన్నిటిని శుభ్రంగా తినేస్తాం, కానీ నేను ముందరా అని దొల్లేస్తాను అంతే ఫ్రెండ్స్। నేను 4 గుడ్లని పగలగొట్టుకొని చక్కగా ఈ గిన్నెలోకి వేసేసుకొని బాగా బీట్ చేసుకోండి ఫ్రెండ్స్। బీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి నేను మల్టీ గ్రెయిన్ బ్రెడ్ తీసుకున్నాను ఫ్రెండ్స్। మీరు మామూలు శాండ్విచ్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు। అలాగే మీరు నెయ్యి వేసుకొని ఈ బ్రెడ్ ని కాల్చుకొని ఆమ్లెట్ల మీద వేసి చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా కూడా నేను చూపించిన విధంగా కూడా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది। మల్టీ గ్రెయిన్ బ్రెడ్ కాబట్టి నేను ఫ్రై చేయట్లేదు ఫ్రెండ్స్। అది ఫ్రై చేయకుండా ఉంటేనే బాగా సాఫ్ట్ గా టేస్టీగా అనిపిస్తుంది, కొంచెం నెయ్యిలో కాలిస్తే అది ఒకలాగా అనిపిస్తుంది, కాబట్టి నేను వేయట్లేదు చూడండి। ఇప్పుడైతే ఈ కొంచెం ఆయిల్, 1 టీస్పూన్ ఆయిల్ వేసుకొని మీరు ఈ ఎగ్ మిశ్రమాన్ని వేసేసుకొని అది తీసేసేది చూపించడం కట్ అయినట్టుంది ఫ్రెండ్స్। ఇంకొకటి వేసి చూపిస్తున్నాను మీకు చూడండి। ఇట్లా మనము ఎగ్ మిశ్రమాన్ని ఈ పాన్ లోకి పోసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోండి ఫ్రెండ్స్। బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా బ్రెడ్ పెట్టేసుకొని కొంచెం నొక్కినట్టు అనుకోండి ఫ్రెండ్స్। ఇది తీసి సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని చేసుకోవచ్చు, ఇలాగైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్। ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేయండి, చాలా బాగుంటుంది। ఇలా మీరు ఇదంతా ఈ ప్రాసెస్ అంతా మీడియం లోనే పెట్టుకొని చేసుకోండి ఫ్రెండ్స్, లేదంటే మాడిపోతుంది ఆమ్లెట్ అనేది। ఒక సైడ్ ఇట్లా మనకి ఆమ్లెట్ కొంచెం కాలిన తర్వాత ఆ పల్చగా ఉండేదంతా దీనిపైకి సర్దుకొని రెండో సైడ్ కూడా కాల్చుకోండి ఫ్రెండ్స్। ఇట్లా బ్రెడ్ ఒక 2 నిమిషాలకి ఫ్రై అయిపోతుంది, ఇంకా మనం దీన్ని తీసుకొని ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవటమే ఫ్రెండ్స్। చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా భల్లే ఉంటుంది। మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేస్తారనుకుంటున్నాను। ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్। బై ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గుడ్ డే।